మీ ఫ్యామిలీకి తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యేకి ఏమన్నా రిలేషన్ ఉందా అని అడుగుతున్నారు సార్. అలాంటిది ఏం లేవు, మాకు అలాంటి రిలేషన్స్ ఏమి లేవు. ఉన్నా కానీ పార్టీ ఊరికి వస్తే ఎవరినైనా దూరం పెడతాం అన్న అనుమానం లేదు. అలాగే ఇంకొక ఆయన అభి అని చెప్పేసి, మీ ప్రయాణం ఎన్ని రోజులైనా పవన్ గారితో పొలిటికల్గా ఉంటారా? ఉండొచ్చు కదా, సారీ ఉన్నాను కదా, ఉంటాయి. ఓడిపోయినంటే ఎంతోమంది నాయకులు వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదు కదా. నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టాను ఈ కాన్స్టిట్యూన్సీకి. అదే సార్, ఇంకా నేను ఇంకా ఎలా నమ్మించాలో వాళ్ళకి అనుమానం వస్తే నేను ఏం చేయాలి. అంటే మీరు ఉంటే బాగుంటుంది ఆయన, అంటే చాలామంది గెలుపోవడంతో వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే నన్ను నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాడు అయితే ఎప్పుడో వెళ్ళిపోయి నేను ఓన్ చేసి నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇది నా పార్టీ. అంటే చాలామంది ఎవరు పంపలేరు సార్, అంటే టీడీపీతో పొత్తులో వెళ్తున్నాయి కదా, మళ్ళీ సీట్ల ఈక్వేషన్స్లో మళ్ళీ మీకు ఏమన్నా అంటే మీరు పోటీ చేయకపోయినా లేదంటే కనుక వేరే వాళ్ళ సీట్లకి వెళ్ళినా మీకు మిమ్మల్ని తగ్గించే ప్రయత్నంలో మీరు అంటే ఏమంటారు తగ్గి ఐ మీన్ మీకు ఇష్టం లేక మళ్ళీ నన్ను తగ్గించేశారు, నన్ను గుర్తించలేదు అని చెప్పి వేరే పార్టీలోకి వెళ్తారని అనుకోవచ్చా? అలాగా పెట్టినట్టున్నారు సార్ వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నేను వన్ స్టాండ్ అంటే ఇంకా స్టాండే అండి. అదే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూశారు కాబట్టి నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. పోలీసు వాళ్ళు లైన్లు చుట్టుముట్టినప్పుడు, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు, నా బిల్లులు ఆపినప్పుడు, నా వ్యాపారం పోయినప్పుడు నేను భయపడలేదు. నాకు కానీ నాకు కొంచెం ఏంటంటే సెల్ఫ్ నా నన్ను కావాలని దెబ్బతీస్తే నేను ఉండలేనేమో అప్పుడు. అది నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఉన్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ, నేను కష్టంలో ఉన్నాను ఆయనతో. ఇవాళ దేనికైనా సిద్ధం మేము. కొంతమంది మధ్యలో కొంతమంది ప్రయత్నాలు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదే సార్, అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంటాను. నేను కూడా సగులు పడిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు నాకు వీళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు. సో వాళ్ళు అడుగుతున్నా తప్పలేదు. నేనైతే కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళి ఆలోచన నాకు లేదు. కళ్యాణ్ గారితోనే ఉంటాను. నాళ్ళ మీద ఎలాంటి కుట్రలో చేసే ప్రయత్నం ఎవరు చేయరు, ఎందుకంటే ఐఎమ్ ఫెయిర్. నేను నాకేమి సో నేను ఆనెస్ట్గా ఉంటాను. ఆనెస్ట్ రిజల్టే వస్తుంది, మంచికి మంచి రిజల్టే వస్తుంది అని ఆలోచన. రాకపోతే భగవంతుడిదే. నేను ఇందాక చెప్పాను, వచ్చిన దానికి రాని దానికి నాకు పెద్ద సమస్య ఉండదండి. నేను హ్యాపీకి రిటైర్మెంట్, నేను ఇంతకుముందు అనుకున్నాను 60 దాటినాయి నాకు. ఇంకా నాకేం పెద్దగా ఏళ్ళ మీద వాళ్ళ మీద పోరాటం చేయవలసిన అవసరం, కుళ్ళు కుత్తాన తర్వాత బతకవలసిన అవసరం నాకు లేదు. వ్యవసాయం చేసుకుని నా పొలంలో బతుకుతాను, నేను ఎవరి మీద ఆధారపడి కూడా బతుకున్నాను. ఇకపోతే శ్రీను మల్లేపల్లి అని చెప్పేసి ఆయన టీడీపీతో పొత్తు మీకు ఇష్టమేనా అని అడుగుతున్నారు సార్. నాయకుడు ఇష్టమే మా ఇష్టం, నా సొంతం ఏం లేదు. యాక్చువల్గా నేను ఇష్టం అన్నా కాదన్నా మా నాయకుడు మాట ఇచ్చినప్పుడు దాని మాట అతిక్రమించినట్టు ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం శిరోధార్యం అని చెప్పాను. మీరు హార్ట్ఫుల్గా వాళ్ళతో హార్ట్ఫుల్గా నేను మాట్లాడేది హార్ట్ఫుల్. నాకు మీరు నేను ఏది మీరు అడగండి, ఏ క్వశ్చన్ అని అడగండి, నేను స్ట్రైట్గా సమాధానం చెప్తాను. నేనేమి భయపడి చెప్పానంటే దాంట్లో హార్ట్ఫుల్ లేనట్టు, నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నా. ఇంకొక ఆయన మచిలీపట్నం నుంచి మళ్ళీ సేమ్ క్వశ్చన్ వేశారు సార్, మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా చూడాలని ఉందంట ఆయనకి, మచిలీపట్నం నుంచి మహేష్. భగవంతుడు దయండి, కళ్యాణ్ గారు ఆశీస్సులు అంతే, మనం ఏం చెప్పేది ఏం లేదు. ప్రజల ముందు అనుకున్నది ప్రజలు చేయాలి, తర్వాత మనం ఏదైనా ఆలోచిద్దాం. ముందు మన నాయకుడు సేఫ్ జోన్లో ఉండాలి, మనం ఉండాలి, మనం నమ్ముకున్న వాళ్ళు ఉండాలి. నా కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు ఏంటి, 100 మంది పైన నన్ను మోస్తున్నారు 4.5 సంవత్సరాల నుంచి ఏంటి, ఓట మీద అవమానం భరించి నేను మొత్తం వాళ్ళ కోసం నేను వాళ్ళు పనిచేస్తాను. వాళ్ళందరినీ నేను నా తరపున వాళ్ళందరినీ నేను బాగు చేయాలి. సో నా కుటుంబానికి ఏం అవసరం లేదు, నన్ను నమ్మిన వ్యక్తుల కోసమే నేను ఉన్నాను, నమ్మిన పార్టీ కోసమే ఉన్నాను.